చేయడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అవగతవకులు స్కామ్ అయితే విచారణ చేయాలి, అరెస్ట్ ఏంటి? ప్రతి ఒక్కరిది ఇదే ప్రశ్న. అటు పివి రమేష్ కావచ్చు, డిజిటెక్ సంబంధించిన ఎండి కావచ్చు, ఎలాంటి తప్పు జరగలేదని చెప్తున్నారు. ఇక కోర్టులో కూడా ఒక రకంగా టీడీపీకి ఇది ఒక ఊరటే. అధినేతకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో నేమ్ లేకుండా అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి అటు ఐఏఆర్ కి సంబంధించి కూడా విచారణ 19కి వాయిదా పడింది, 18 వరకు కస్టడీకి తీసుకోద్దని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి మురళి? చందు, మొత్తం మీద అయితే ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఏదైతే చంద్రబాబుకి సంబంధించినటువంటి పిటిషన్లపై విచారణ పూర్తయింది, ఈ రెండు పిటిషన్లు కూడా ఈ నెల 19వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి పిటిషన్లో జరిగినటువంటి వాదనలు ఏంటి, పిటిషన్ల తరపు న్యాయవాదులు ఏమనిపించారు, లేదా ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏమనిపించారు అనేది ప్రస్తుతం మన దగ్గర సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది ఈరోజు ఏపీ హైకోర్టులో? ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి రెండు పిటిషన్లు అండి, ఒకటి క్వాష్, ఒకటి బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఆ రెండు పిటిషన్లు ఎటువంటి అంశాలు చూస్తారు? యాక్చువల్గా బెయిల్ అప్లికేషన్లో ఈరోజు అడ్మిషన్ అంటారు, అంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు లిస్టింగ్ అయిన వెంటనే ఏం జరుగుతుందంటే ఇన్స్ట్రక్షన్స్ కోసం, అంటే ప్రభుత్వం తరపున లేదా ప్రాసిక్యూషన్ తరపున వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే నెక్స్ట్ వీక్కి ఈ తుది విచారణ కోసం కేసుని పోస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్లో హీరింగ్ అనేటువంటిది నెక్స్ట్ వీక్ జరుగుతుంది. ఇక రెండో అంశం ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి, ఒకటి వాళ్ళు ముందుగానే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఈ క్వాష్ పిటిషన్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే ప్రాసిక్యూషన్కి ప్రయర్ శాంక్షన్ అనేటువంటిది సిఆర్పిసి ప్రకారమైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 2018లో వచ్చినటువంటి చట్ట సవరణ ఇప్పుడు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే 2021లో ఈ కేసు పెట్టారు కాబట్టి ఈ కేసుకు అది వర్తిస్తుంది కాబట్టి శాంక్షన్ లేకుండా రిమాండ్ తీసుకోవడం అనేటువంటిది చల్లదు అనేటువంటి ఛాలెంజ్ చేశారు. అయితే రెండు పిటిషన్స్, ఇంటర్లోకేటరీ పిటిషన్స్ వేయటం జరిగింది. ఒకటి రిమాండ్ని కాగ్నిజెన్స్లో తీసుకొని రిమాండ్ ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది చెల్లుబాటు కాదు అనేటువంటిది, దాన్ని సస్పెండ్ చేయమని అడిగారు. రెండోది ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి కస్టడీ పిటిషన్ను కూడా స్టే చేయమన్నారు. అయితే కోర్టు ఒక పిటిషన్లో, అంటే కస్టడీ పిటిషన్కి సంబంధించి ఈ కోర్టులో విచారణ జరిగేంత వరకు అక్కడ నిర్ణయం ప్రకటించరాదని చెప్పేసి ఒక మధ్యంతర ఉత్తర్వుని ఆ పిటిషన్లో ఇవ్వడం జరిగింది. రెండో అంశం కాగ్నిజెన్స్ తీసుకుని ఏదైతే రిమాండ్ను చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కు తరలించారో ఆ అంశానికి సంబంధించి మాత్రం కోర్టు తదుపరి విచారణకి కేసుని సోమవారానికి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కోసం, వాళ్ళ కౌంటర్ కోసం వేయటం జరిగింది. బెయిల్ పిటిషన్ సంబంధించి అట్లాంటి వాదనలు జరిగింది, ఏం జరిగింది? యాక్చువల్గా బెయిల్ పిటిషన్స్లో ఈరోజు ఎటువంటి వాదన జరగలేదండి, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ప్రాసిక్యూషన్ తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా విచారణ అనేటువంటి జరగదు. అందుకని వాళ్ళు సహజంగానే టైం అడుగుతారు, దీనికి కొంత టైం జాగం చేయాలని. దానికని వాళ్ళు ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఈరోజు టైం అడగటం జరిగింది. ఆ టైంకి అనుగుణంగా యాక్చువల్గా ప్రొసీజర్ అదే, ఏ ముద్దాయికైనా ఎవరికైనా అయితే అర్జెన్సీ ఉందని భావించి మెన్షన్ చేశారు, కానీ కేసు ఇన్స్ట్రక్షన్స్ కోసం నెక్స్ట్ వీక్కి వాయిదా వేయటం జరిగింది. సార్, 17 ఆఫ్ ఏ యాక్ట్ అనేది చెప్తున్నారంటే పీసీ యాక్ట్ ఏంటి? ఆ యాక్ట్ ఏంటి? ఆ యాక్ట్లో తీసుకొచ్చిన ఏంటంటే గతంలో ఏం జరిగేదంటే కొన్ని సుప్రీంకోర్టు నిర్ణయాల ఫలితంగా, ఒకటి పబ్లిక్ సర్వెంటు ఏదైనా కరప్షన్ ఛార్జెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వారికి శాంక్షనింగ్ అథారిటీ, వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ కానీ వాళ్ళ హైయర్ అథారిటీ నుంచి శాంక్షన్ కావాలి, అంటే ప్రాసిక్యూషన్ చేయడానికి శాంక్షన్ కావాలి. ఆ శాంక్షన్కి సంబంధించి 17A లో వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రాస్పెక్టివ్ ఇన్ నేచర్, అంటే ఇప్పటి నుంచి అమలవుతుంది కాబట్టి 2001లో పెట్టినటువంటి కేసుకి 17A అప్లై అవుతుంది అనేటువంటిది డిఫెన్స్ వాదన. అయితే ఇది అప్లై కాదని చెప్పి గతంలో రిమాండ్ సందర్భంలో ప్రభుత్వం తరపున వాదనలో వినిపించారు. దీని మీద ఇక్కడ కోర్టు ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అందుకని 17A బార్ ఉందా లేదా, అంటే ప్రాసిక్యూషన్ ప్రయర్ శాంక్షన్ ఉందా లేదా, అవసరమా కాదా అనేటువంటిది కూడా ఇప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. చంద్రబాబు తరపున 4 కేసులకి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు, అంటే 4 కలిపి చేశారా, ఏ కేసు ఎలా చేశారు? యాక్చువల్గా ఏంటంటే ఒక కేసుకు ఒక సంబంధం లేదండి, ఏ క్రైమ్కి ఆ క్రైమ్ సపరేట్గా విచారణ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఏ కేసు సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ బెయిల్ అప్లికేషన్స్ని మూవ్ చేస్తారు, డిఫరెంట్గా కేసు విచారణ జరుగుతూ ఉంది. అంటే ఈ శ్రీనివాసరెడ్డి గారు, నేను పీపీగా పనిచేశాను, నా మీరు ఇష్టం లేకపోతే మా నేను నాట్ బిఫోర్ మీరు ఆశిస్తానని అన్నారంటే అది ఎట్లా జరిగింది? యాక్చువల్గా కోర్టులో జరిగే అనేక ప్రొసీడింగ్స్ జరుగుతాయండి, అవన్నీ అప్రస్తుతం. మనం చూడాల్సింది ఏంటంటే చట్ట పారామీటర్లో ఇవి జరుగుతున్నాయా లేదా అనేటువంటిది. కాబట్టి చట్ట పారామీటర్లో జరుగుతున్నటువంటి అంశాల గురించి మనం ఏం మాట్లాడటానికి ఉండదు. రకరకాలైనటువంటి అప్లికేషన్స్, రకరకాల కంటెంట్స్ని రైజ్ చేస్తారు, వాటి గురించి మనం ప్రస్తావించుకోవడం అనవసరం. అయితే బేసికల్గా సోమవారం విచారణ జరుపుతా ఉన్నారు, విచారణ జరుపుతారు.
ఇది మొత్తం మీద ఏదైతే ఈరోజు ఏపీ హైకోర్టులో జరిగినటువంటి రెండు కేసులకు సంబంధించినటువంటి వాదనలు కానీ, ముఖ్యంగా కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి కేసులు పెద్దగా ఎటువంటి వాదనలు లేవు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు కొంత సమయం కోరటంతో ఈ నెల 19కి వాయిదా వేశారు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే క్యాష్ పిటిషన్కి సంబంధించి మాత్రము కొన్ని వాదనల తర్వాత 19వ తేదీకి వాయిదా వేస్తూ కస్టడీ పిటిషన్ కూడా అప్పటివరకు మూవ్ చేయొద్దని చెప్పేసి ఒక డైరెక్షన్స్ ఇచ్చారని చెప్తారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఏపీ హైకోర్టులో ఈరోజు ప్రతి ఒక్కరు చూపు కూడా ఇటు ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు ఎట్లాంటి తీర్పు వస్తుంది, ఎట్లాంటి వాదనలు వినిపిస్తారనేది బలంగా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు రెండు కేసులు కూడా 19వ తేదీకి వాయిదా పడిన చందు. థ్యాంక్ యూ మురళి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కూడా విచారణ నెల 19కి వాయిదా పడింది. అలాగే సిఐడి కస్టడీ పిటిషన్ పై కూడా విచారణ నెల 18 వరకు కూడా నిలుపుదల చేశారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల ముందస్తు బెయిల్ విచారణ కూడా ఈ నెల 19వ తారీఖు వాయిదా పడింది. ఈ అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లక్ష్మి గారు లైవ్ లో అందిస్తున్న సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి గారు,